హాయ్ ఫ్రెండ్స్, 4 May 2019, ఇదే కథ నీ కథ పాట మహర్షి సినిమా నుంచి రిలీజ్ అయింది. మహేష్ బాబు, పూజ, నరేష్ లీడ్ యాక్టర్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, వంశీ పైడిపల్లి డైరెక్టర్. ఇది మహర్షి ఆల్బంలో 7వ పాట. దీని లెంత్ వచ్చేసరికి 2 నిమిషాలు 46 సెకండ్లు. ఈ పాట పాడింది విజయప్రకాష్. ఇప్పుడుదా మహర్షి ఆల్బంలో ఉన్న 6 పాటల్లో పదరా పదరా నా బెస్ట్ సాంగ్ అనుకున్నాను. కానీ ఈ పాట విన్నాక అసలు ఆ 6 సాంగ్లు కూడా దగ్గర కూడా రావట్లేదు ఈ పాట. అంత బాగుంది ఈ పాట. పైగా ఉన్ని పాటల్లో లిరిక్స్ సింగర్ డామినేట్ చేసేవి. ముఖ్యంగా పదరా పదరా ఇప్పుడు దాకా అనుకున్న బెస్ట్ సాంగ్లో దాంట్లో శంకర్ మహాదేవన్ వాయిస్, లిరిక్స్ శ్రీమన్వి చాలా బాగున్నాయి. అది మ్యూజిక్ని డామినేట్ చేసింది. ఫస్ట్ టైం దేవి శ్రీ ప్రసాద్ ఈ మహర్షి ఆల్బంతో మహర్షి ఆల్బంలోన తన మ్యూజిక్ని డామినేట్ చేసే ఒక పాట మాత్రం ఇదని చెప్పవచ్చు. అసలు ఫస్ట్ 20 సెకండ్స్ పాట వింటుంటే ఆ మూడ్ని సెట్ చేసే మూడ్ సెట్ చేస్తుంది పాటది. ఆ మ్యూజిక్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో కూడా ఇలాంటి పాట ఉంటుందని. ఫస్ట్ నేను ట్రైలర్ చూడగానే అట్ ది ఎండ్లో ఈ పాట వస్తుంది అప్పుడు అనుకున్నాను స్క్రీన్ మీద చూస్తాను కదా అని. కానీ వంశీ పైడిపల్లి తన స్పీచ్లో ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు రిలీజ్ చేస్తాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే సినిమా లోనే కాకుండా బయట చూడడానికి ముందే చూడడానికి అవకాశం దొరికింది. ఇది పెట్టిన వెంటనే విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది పాట. అసలు ఎక్స్పెక్టేషన్స్ అంది రీచ్ అయిపోయిందని చెప్పొచ్చు నా ఎక్స్పెక్టేషన్స్కి ఈ పాట. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన శ్రీమన్ లిరిక్స్, దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తర్వాత శ్రీమన్ లిరిక్స్ గురించి చెప్పాలనిపిస్తుంది. అసలు చాలా బాగా రాశాడు. ఇదే కదా నీ కథ ఆ లిరిక్తోనే అసలు ఆ పాట వేరే స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంత బాగా రాశాడు లిరిక్స్ దీంట్లోన. ఇంకా పాడింది విజయప్రకాష్, తను కూడా చాలా బాగా పాడాడు ఈ పాట. మొత్తంగా ఈ పాట సినిమాలో మహేష్ రైతులకి హెల్ప్ చేసినప్పుడు ఈ పాట వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా హెల్ప్ చేసినప్పుడు అది ఫ్రూట్ఫుల్గా అవుతుంది, ఒక సక్సెస్ఫుల్ అవుతుంది హెల్ప్. అక్కడి నుంచి ఈ పాట వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ పాట వినడానికి ఎంత బాగుందంటే వింటుంటే ఒక ఆరా ఫీల్ అవుద్ది మన చుట్టూ, ఊరు బాబు ఎంత బాగుంది అన్నట్టుగా. అది స్క్రీన్లో చూస్తే ఇంకా మనం ఆ ఇమాజినేషన్ మీకే వదిలేస్తాను, ఇంకెంత బాగుంటుందండి. ఇఫ్ యూ లైక్ ద సాంగ్ లిసన్ అండ్ షేర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ రిఫ్రెయిన్ ఇట్. స్ప్రెడ్ లైట్ బట్ నాట్ డార్క్. బాయ్ ఫ్రెండ్స్.